నేనైతే అనుకుంటాను అసలు ఈ ప్లేసులకు ఎలా వెళ్ళారు నిజంగా వాళ్ళు ఆఫ్రికన్స్ ని మీరు మీట్ అయిన విధానం కానీ పద్ధతి కానీ అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించేది. ఎలా మీట్ అయ్యారు ఏంటి అని దాని గురించి ఫస్ట్ చెప్పండి. అంటే మాకు కూడా తెలియదు ఇక్కడ ఉండి కూడా. నేను మాక్సిమం కంట్రీకి వస్తానంటే జస్ట్ ఊరి పెద్ద చూడను, ఒక చిన్న కెన్యాన్ టూరిస్ట్ ప్లేసెస్ కొడతా అంతే, ఇంకేం లేదు. దాంట్లో ఒక 10-20 వస్తాయి, ఆ 20లో నాకు నచ్చినవి చూస్ చేసుకుంటా సిస్టర్, అది ఫస్ట్ పని చేస్తా. రెండో పని ఏమో యూట్యూబ్ లో చూస్తా కెన్యా కెన్యా వీడియోస్ అని చెప్పి, అంటే బాగా బ్రౌజ్ చేస్తాను, ఒక 100 వీడియోలు 200 చూస్తాను, అంటే పైన థంబ్నెయిల్స్ చూస్తాను. చూసి నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది, దాన్ని చూస్ చేసుకుని ఎట్లయినా సరే అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్తాను. అట్లానే ఆ కెన్యా ఆ ఉమెన్ ట్రైబ్ నేను యూట్యూబ్ లో చూసిందే, హడ్సన్ బే ట్రైబ్ కూడా నేను యూట్యూబ్ లో చూసిందే. ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి, ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇలాంటి అట్లా వాళ్ళు చూశాను, బాగున్నాయి మంచి, చాలా తప్పకుండా షేర్ చేసుకోవాల్సిన విషయం, నేను చూడాల్సిన విషయం అని చెప్పి నేను అట్లా హడ్సన్ బే ట్రైబ్ ఆ ఉమెన్ ట్రైబ్ రెండు ట్రైబ్ లో నేను యూట్యూబ్ లో తెలుసుకున్నాయి. యాక్చువల్ గా అలాగా వెళ్తారని తెలుసు, ఈ ఫారినర్స్ వెళ్తారు, ఈ వైట్ పీపుల్ వెళ్తారులే గానీ, బట్ మన వాళ్ళు వెళ్ళటం అనేది చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే మేము గిరిగీసుకొని కూర్చొని ఉంటాం అనమాట, మాకు తెలిసింది ఇదే. నేను మీరు వచ్చినాకే ఓ ఈ ప్లేస్ ఒకటి ఉందా మనకే అని చెప్పి చూశాను. ఏంటంటే ఆ లోపలికి, అంటే ఆ లోపలికి వెళ్ళి చేసేది అనేది కష్టం కదా. అటువంటి అలా లోపలికి వెళ్ళి బాగా చేశారు మీరు. మీకు అలాగ వెళ్ళటానికి చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది ఆ వీడియోస్ అయితే. యాక్చువల్ గా మా వారు కూడా చూసారు ఆ తుర్కానా వీడియోస్ అయితే, ఈయన కూడా బాగా నచ్చినాయి అనమాట. అంటే కొంచెం డిఫరెంట్ ప్లేస్ కదా, అసలు ఎలా ఉంటది ఏంటి అని చూద్దాం అని చెప్పి చూసాము. చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడికి రావాలి అనుకున్నారు అనుకోండి, మరి ఇండియన్స్ కన్నా మీకు ఎక్కువ, మీరు నేను చూస్తుంటే ఆఫ్రికన్స్ తో ఎక్కువ స్టే చేస్తున్నారు కదా, మరి ఎలాగ మీకు అలాగ ఎలా తెలుస్తుంది ఆఫ్రికన్స్ తో స్టే చేయాలని? అంటే సిస్టర్ నేను అది కూడా యూట్యూబ్ నుండి నేర్చుకున్నాను సిస్టర్. యూట్యూబ్ లో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కౌచ్ సర్ఫింగ్ అనే అప్లికేషన్ ఉంది, కౌచ్ సర్ఫింగ్ అనే యాప్ స్టోర్ ప్లే స్టోర్ లో ఉంటది, అది మంచి లోకల్స్ కనెక్ట్ చేస్తుంది, అది ట్రావెలర్స్ కి బాగా ఉపయోగపడే అప్లికేషన్. ఇప్పుడు మనం దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశంలో దాన్ని సెర్చ్ చేయొచ్చు మనం. ఇప్పుడు మనం గుంటూరు వెళ్ళాలనుకుంటున్నాను, గుంటూరులో 3 రోజులు స్టే చేయాలనుకుంటున్నాను, కానీ గుంటూరులో హోటల్ లో స్టే చేయడం ఇష్టం లేదు, లోకల్స్ తో స్టే చేయాలి. లోకల్స్ తో చేయాలంటే ఎట్లా కాంటాక్ట్ అవుతుంది కదా, ఈ అప్లికేషన్ లో మనం గుంటూరు అని కూడా హోస్ట్ హోస్ట్ దాంట్లో గుంటూరు కూడా చాలా మంది వస్తారు హోస్టల్ లో, అక్కడ దాంట్లో రివ్యూస్ ఉంటాయి, మనం ముఖ్యంగా రివ్యూస్ చదువుకోవాలి. బ్యాడ్ రివ్యూస్ ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, గుడ్ రివ్యూస్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు మన రివ్యూస్. నా మీద ఉన్నది నా బయోడేటా అంతా ఉంటుంది క్లియర్ గా, హానెస్ట్ యాప్, జెన్యున్ యాప్. అది చాలా మంది డేటింగ్ యాప్ అనుకుంటారు, అది డేటింగ్ యాప్ కాదు. కరెక్ట్, కొన్ని కొన్ని నిజమేనండి, అలా క్లారిటీ ఇవ్వాలి. బ్యూటిఫుల్ సిస్టర్ రియల్లీ, వాళ్ళందరూ నాకు అలా పరిచయం అయ్యాలి, నేను లోకల్స్ తో ఉన్నాను అంతా.